వస్తుంది. నా నోటితో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకుని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు. ఎవడ్రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు ఈ రేవంత్ రెడ్డి. కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం. ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు. అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం. అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే, గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, విచక్షణతో వ్యవహరించండి అని, చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలు చేయండి, తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలు తిరుగుతూ ఉన్నట్టున్నాడు, అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రాహుల్ గాంధీ గారు ఏమని, స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు నువ్వు అమెరికాల లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను, ఆంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ, ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పిఏసీ చైర్మన్ నియామకం కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా, ఇదేదో కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు. ఇవాళ ఏమైంది, ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు. పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలు వేసింది. మీరు చేస్తారా మళ్ళీ సుమోటో కేసు టేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్. ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ 6 గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే, దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు. రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు. ఖమ్మం వెళ్ళి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసురుతున్నాం వీళ్ళు భయపడతారు అనుకున్నాం. మాకేమీ పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు అంతకంటే కొత్త కాదు. 14 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళం, జైలుకు పోయిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం. అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు, ఎన్ని రాళ్ళు విసిరితో ఇసురు, ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మేమేమో ఒక బాధ్యతాయుతమైన పార్టీ, పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 14 ఏళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం. అందుకే మీరు మొన్న చూస్తే 16వ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేక వైఫల్యాలు ఉన్నాయి, 16వ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయొద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను 16వ ఆర్థిక సంఘం ముందు వినిపించాం. కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం.
నీటిపారుదల ప్రాజెక్టులకు 40,000 కోట్లు కేటాయించాలని అడిగాం. మిషన్ భగీరథకు 20